రోగాలని నివారించడానికి వైద్యం వైద్యం అందుబాటులోకి తెచ్చి అక్కడ వైద్యశాలలు ఏర్పాటు చేసి డాక్టర్లను పెట్టి పశు సంపదని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? నాడు నేడు కింద బడులని విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చి దేశంలో ఉన్నతమైన స్థానంలో లెవెల్ 2 లో నిలబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? పారిశ్రామికంగా 11.43% జీడిపి తోటి రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవన్నీ మనం డీటెయిల్డ్ గా బిజినెస్ లో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? వారు చెప్పుకోవడానికి ఒకటి ఉందా? రైతుల్ని దగా చేసి వారిని మోసం చేసి వారికి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండా పారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి మాట్లాడే అర్హత నైతిక విలువ లేదు. అలాగే కేవలం విద్వాంసాన్నే నమ్ముకొని వారికి ఉన్నటువంటి నాయకుల్ని రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేపిస్తూ రెక్కీ డ్రామాలు ఆడుతూ విద్వాంసాన్ని నమ్ముకొని మీడియా వ్యవస్థల ద్వారా విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్నే వారి యొక్క పందాగా ఎంచుకున్నటువంటి జనసేన అధికార ప్రతినిధి ఇప్పటి వరకు ఏం చెప్పారండి? ప్రభుత్వం మీద విమర్శ చేసేటప్పుడు ఒక ఆధారంతో నేను చెప్పాను గణాంకాలతోటి, వారిని చెప్పమనండి గణాంకాలతోటి. రైట్ అండి, జనాలకి ప్రచారాన్ని మాత్రమే కదా వారు చెప్పేది ఎప్పుడైనా. చంద్రశేఖర్ గారు, జనాలకి గణాంకాలు అర్థం కావండి. జనాలకు కావాల్సింది గణాంకాలండి. జనాలకు గణాంకాలు అర్థం కావాలి. అంబేద్కర్ గారు కూడా చెప్పారు, ఒక నిజాన్ని ఎప్పుడూ చెప్తూనే ఉండాలి, లేకపోతే అబద్ధమే నిజమయ్యి ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటని నిరంతరం గుర్తు చేసుకోవాలా. నిజాన్ని ఎప్పుడు మీడియా పరంగా చెప్పాలా. 6.90 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారంటే ఒక్కొక్కరికి 2-3 పథకాల్లో లబ్ధి చేకూరుతుంది కాబట్టి 6.90 కోట్ల మంది లబ్ధిదారులు ఈ రాష్ట్రంలో ఉన్నారనేది నిజం కాదా? ఉన్నటువంటి ప్రజల కన్నా ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అనేక పథకాలు 1-2 పథకాలకు మించి ఈ రాష్ట్ర ప్రజలకు అందుతున్నది నిజం కాదా? చంద్రశేఖర్ గారు, మీరు చెప్పిన దానిలో వాస్తవాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా ప్రజలకు ఇచ్చే డబ్బులు ఎక్కువ. కానీ ఇక్కడ పాయింట్, ఒక పాయింట్ మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చిన్న పిల్లల చేతిలో చాక్లెట్లు అనే అంశాన్ని ఇప్పుడే కాదు, ఆయన నాకు తెలిసి ఒక 3 నెలల క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, చిన్నపిల్లల చాక్లెట్లు కూడా లాగేసుకుంటారు భవిష్యత్తులో మీ జగన్ మావయ్య అని. దానికి ఎందుకు మాట్లాడారంటే, నాకు తెలిసి ఆ చిక్కీల గురించి కదండి అరుణ్ గారు, ఆ చిక్కీల విషయంలో కదా? నాకు ఇప్పుడు గుర్తు చంద్రశేఖర్ గారు, ఒక నిమిషం లెట్ మీ కంప్లీట్. అదైన తర్వాత సెకండ్ ఏంటంటే, చాక్లెట్లు అయిపోయింది కదా, సెకండ్ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం అనేది సెకండ్ పాయింట్ అయితే, 3 భూముల్ని కబ్జా చేస్తున్నారని చెప్పేసి, 3-4 పింఛన్లు సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అధికార పార్టీ నాయకులకు, ఐ మీన్ అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రజలకు ఒక రకంగా, ఎవరైతే అధికార పార్టీకి సానుభూతి పరులుగా లేరో, ఎవరైతే ప్రతిపక్షాలకు సపోర్ట్గా మాట్లాడుతున్నారో, సోషల్ మీడియాలో అవ్వచ్చు లేకపోతే వివిధ సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన అంశాలు కావచ్చు, అలాగే ఎవరైతే సీఎం గారి సభలకు రావడం లేదో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్ళినప్పుడు వాళ్లను నిలదీస్తున్నారో, ఇలాంటి వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసి అలా ఇబ్బంది పెడుతున్నారు అధికార పార్టీ నాయకులు. అది రౌడీయిజం, మాది రౌడీయిజం కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పరిస్థితి. దాని గురించి పాయింట్ పాయింట్ చెప్పండి. నేను ఇందాక చెప్పినట్టు వారికి అవగాహన లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి ఓటర్లు ఎంతమంది అండి? పథకాలను